నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా క్షమించాలి, జరిగినటువంటి ఒక చిన్న అంతరాయానికి ఇన్నాళ్ళు ఈ రికార్డింగ్ టైంలో చిన్న లాగ్, ఒక 1 సెకండ్, 1.5 సెకండ్ లాగ్ అనేది వచ్చి లిప్ సింక్ అనేది మూవ్ అవ్వలేదని మిత్రులు చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారు. దాదాపుగా 15 రోజుల నుంచి మీరు చెప్తే నమ్మరు, 15 రోజుల నుంచి నేను దీని మీద కష్టపడ్డానండి. సింపుల్ చేయొచ్చు, ఫోన్ని హార్డ్ రీసెట్ చేస్తే క్లియర్ అయిపోతుంది రికార్డింగ్ ఆప్షన్కి దీనికి. బట్ ఉన్న కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ పోతాయి, దాన్ని బ్యాకప్ అదేది పెట్టుకోలేదు ఆల్టర్నేట్ డివైస్ కాబట్టి అని దానితో చిన్నది వచ్చింది. సరే, వాటెవర్, కమింగ్ టు మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన లేఖ మీద ఎంత దుమారం రేగుతుందో చూస్తూనే ఉన్నాం రాజకీయంగా. దీని మీద నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతూ వీళ్ళు, అంటే ఆయన చెప్పిన ట్రాక్లోనే వీళ్ళు రాస్తున్నారు, వీళ్ళని తెలుగుదేశం పార్టీ అనక్కర్లేదు, టీఆర్ఎస్ బి టీమ్ అనొచ్చు అంటూ ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు, ఇది చెప్పారు మొత్తానికి. అయితే దీనికి అనిల్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఏలూరు సాంబశివరావు గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయన చాలా స్ట్రాంగ్గా కౌంటర్ అనేది ఇచ్చారు. ఆయన మాటల్లోనే ఏముంది అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రకాశం జిల్లా రైతుల కరువు బాధలను, కరువు గాథలను మా జిల్లా యొక్క రైతాంగం గుండె కోతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో టీడీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలను లేఖ రాస్తే దాని మీద వైసీపీ మూకలు, నీలి మీడియా అవాకులు చవాకులు పేలుతూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ కొండెపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామితో కలిసి ఆయన చెప్పినటువంటి వివరాలు చూస్తే, 2005 నుంచి ప్రకాశం జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. 3 ఏళ్ల పాటు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాని పరిస్థితుల్లో ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణానదిపై మహారాష్ట్ర, తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల్లోని డొల్లతనాన్ని మేము ఎత్తిచూపాం. ప్రకాశం జిల్లా రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని మా రైతుల ఆవేదనను బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రికి లేఖ ద్వారా వివరించాం. లేఖలో తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా నీటిపారుదల శాఖ మంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ప్రకాశం జిల్లాలోని రైతాంగం, రైతు కూలీలకు వ్యవసాయం తప్ప మరో జీవన ప్రత్యామ్నాయం లేదు. ఇవేవి గమనించకుండా, బాధ్యత గల మంత్రిస్థానంలో ఉండి ఆలోచించకుండా మాట్లాడడం దుర్మార్గం. తాము లేఖలో పేర్కొన్న స్పష్టంగా చెప్పినటువంటి కొన్ని అంశాలను లేవనెత్తాం. ముఖ్యంగా శ్రీశైలం ఎగువ ప్రాంతంలో అడ్డగోలుగా సాగుతున్నటువంటి నీటి వాడకాలు, అడ్డగోలుగా నిర్మిస్తున్న నీటిపారుదల స్కీమ్లు, ప్రాజెక్టుల గురించి, వాటి వల్ల జరిగే నష్టాల గురించి తెలియజేశాం. నాగార్జునసాగర్ కుడి కాలువ కింద ప్రకాశం జిల్లాలోని 4.50 లక్షల ఎకరాలు, గుంటూరు జిల్లాలోని 6.5 లక్షల ఎకరాల భూమిలో సాగు ప్రశ్నార్థకం అవుతుందని, 2 జిల్లాల్లో తాగునీటి సమస్య కూడా తలెత్తుతుందని లేఖలో ప్రస్తావించాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న తరుణంలో రాయలసీమ వాసులకు కళ్ళబొల్లి మాటలు ఎలా చెబుతారు అని, రైతాంగాన్ని ఎలా మోసగిస్తారని మేము ముఖ్యమంత్రిని ప్రశ్నించాం. ముఖ్యమంత్రి పూర్తి చేస్తూ ఉంటున్న ప్రాజెక్టుల నిర్మాణం కూడా పూర్తి అయ్యేలా కనిపించట్లేదు, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేదు కాబట్టి. కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రజలను తప్పుదారి పట్టించవద్దని తమకు లేఖలో కోరడం జరిగింది. శ్రీశైలం ఎగువ ప్రాంతంలో కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులు కట్టాలని భావించినట్టయితే ప్రభుత్వం నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిస్థితిపై ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించిందో కూడా చెప్పాలి అని మేము కోరాం. మా జిల్లా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే లేఖలో కొన్ని ప్రత్యామ్నాయాలను కూడా సూచించాం. తెలుగుదేశం ప్రభుత్వంలో శరవేగంగా జరిగిన వెలుగొండ ప్రాజెక్టు పనులను ఈ ప్రభుత్వం ఇంతవరకు పూర్తి చేయలేకపోయింది. వీలైనంత త్వరగా అది పూర్తి చేసి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి తాగు సాగునీరు అందించాలని లేఖలో మేము సూచించాం. చంద్రబాబు నాయుడు గతంలో ఎంతో ముందు చూపుతో గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడికాలువలోకి ఎత్తిపోసేలా ఆలోచన చేశారు. దానికి సంబంధించిన పనులను 3 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ ఆలోచనను అమలు చేయాలని, గోదావరి జలాల ద్వారా నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని ఆయకట్టుకి నీరు అందించాలని కూడా ముఖ్యమంత్రికి లేఖలో విజ్ఞప్తి చేశాం. ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పంటకుంటల తవ్వకం చేపట్టాలని, డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటిని అమలు చేయాలని కోరాం. గుంటూరు ఛానల్ను దగ్గుబాటు వరకు పొడిగించి ప్రకాశం జిల్లాలోని దుర్భిక్ష మండలాలకు నీరందేలా చూడాలని కోరాం. మేము లేఖలో ముఖ్యమంత్రిని కోరిన ఏ ఒక్క అంశంపైన ఇరిగేషన్ మంత్రి మాట్లాడలేదు. అవన్నీ వదిలేసి కేవలం రాజకీయ ఆరోపణలకు మాత్రమే పరిమితం అయ్యారు.
రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు. ఎన్నో కట్టుకథలు మోసాలు కుయుక్తులతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కలబల్లి మాయమాటలతోనే పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. గతేడాది నాగార్జున సాగర్లో నిండా నీరున్న ప్రకాశం జిల్లాలోని ఒక్క పంటకు నీరివ్వడానికే ప్రభుత్వం ఆపసోపాలు పడింది. తక్కువ నీటితో వ్యవసాయం చేస్తూ అరకొరగా పంటలు పండిస్తున్న ప్రకాశం జిల్లా రైతాంగం వైపు ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదు. శనగ పొగాకు నూనె ఉత్పత్తులు ఇవన్నీ కూడా కొనేవారు లేకుండా పోయారు. ఇవేవీ ప్రభుత్వం ఆలోచించడం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులుగా నిన్న మేము మాట్లాడాము తప్ప రాయలసీమ రైతాంగానికి నీరు ఇవ్వవద్దు అని ఎక్కడా మేము చెప్పలేదు. రాయలసీమ జిల్లాల కంటే దుర్భిక్షమైన పరిస్థితుల్లో ఉన్న ప్రకాశం జిల్లాలకు ముందు ప్రభుత్వం న్యాయం చేయాలి. తక్షణమే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి. చంద్రబాబు నాయుడు హయాంలో బ్రహ్మాండంగా ప్రాజెక్టు పనులు సాగాయి. రైతాంగం కోసం మేము లేవనెత్తినటువంటి డిమాండ్లపై ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రకాశం జిల్లా రైతాంగ సమస్యలు నీటిపారుదల శాఖ మంత్రికి తెలిసినట్టు లేవు. వైసీపీకి చెందిన ఆ జిల్లా ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లాలోని రైతు సమస్యలను మంత్రికి చెప్పినట్టుగా లేరు. ఒకవేళ వారు చెప్పినా మంత్రి అవేవి పట్టించుకోవడం లేదని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు వారి రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రకాశం జిల్లా రైతాంగాన్ని బలిపీఠం ఎక్కించవద్దని కోరుతున్నాం. నాగార్జున సాగర్ కుడికాల ఒక నీరు వస్తేనే ప్రకాశం జిల్లా వాసుల గొంతు తడుస్తాయి. వారి భూముల్లో పచ్చదనం కనిపిస్తుంది. అది తప్ప వేరే నీటి వసతి లేదు. అతివర్షాల వల్ల ఏటా పంటలు పాడవుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా రైతాంగం అనేక సవాళ్లు సమస్యల మధ్య వ్యవసాయం చేస్తోంది. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో విందులు వినోదాలు చేసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ రైతుల సమస్యలు తీర్చడానికి సమయం లేదా? ఓట్లేసిన ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారి బాధలు బెదలు ఈ ముఖ్యమంత్రికి పట్టబా? రాష్ట్ర హక్కులను, ఏపీ ప్రయోజనాలను కాపాడడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యాడని ప్రజలకు అర్థమైందంటూ ఏలూరు సాంబశివరావు గారు ఆయన రాసినటువంటి లేఖల మీద అనిల్ కుమార్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పడం పోయి దానికి మళ్ళీ శంకుస్థాపన చేసుకుంటూ లేదు పనులకి శిలాఫలకాల మీద పేర్లు మార్చుకుంటూ వెళ్తున్నారు తప్ప ఇంకొక నిర్ణయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోలేదు అన్నది సుస్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇదేగాక రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పాలి లేదంటే ఇంకొకళ్ళు చెప్పాలి అనే మాట్లాడుతున్నారు తప్ప పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఆక్రమణ అంటున్నాడో, ఏదైతే అక్రమ ప్రాజెక్ట్ అంటున్నాడో దాని మీద పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేస్తే అయిపోతుంది. అది లేకుండా తెలుగుదేశం పార్టీని విమర్శించాలి లేదంటే జనసేనను విమర్శించాలి లేదా ఇంకొక పార్టీని, ఇంకొకరిని, ఇంకో ఛానల్ని విమర్శించాలన్న ఆలోచనతోనే ఉన్నారు తప్ప ఎక్కడ దీనికి సామరస్యపూర్వకంగా వెళ్ళి ఏం చేయాలి, లేదు సామరస్యంగా వెళ్ళినా న్యాయబద్ధంగా కొట్లాడి మనకు కావాల్సింది మనం తెచ్చుకోవచ్చు అది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఏళ్ల తరబడి అది మురుగుతూనే ఉంటుంది కేసు. అప్పుడేం చేస్తారు? ఓ పక్కన తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటూ వెళ్తున్నారు, మరి వాటి గురించి ఎవరు మాట్లాడరే? ఎందుకు ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఈ లేఖ గురించి మాట్లాడారు తప్ప కేసీఆర్ మాట్లాడింది, ఆ మంత్రులు మాట్లాడిన దాని మీద హార్డ్ కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏదో సాఫ్ట్గా మీరు కర్రచ్చు కొట్టండి, మీరు రాయిచ్చు కొట్టండి, మేము మాత్రం దూదిబంది ఇచ్చుకూడదు అన్నట్టుగానే ఉంది వీళ్ళ పనితీరు కావచ్చు, లేదు వీళ్ళ మాటలు కావచ్చు. ఇలా ఉంటే రాష్ట్రం బాగుపడేదైతే ఏం కనిపించట్లేదని చాలామంది బహిరంగంగానే అంటున్నారు. ఈ నీటి యుద్ధాలు అనేవి త్వరలోనే ఇంకాస్త ముందుకు వెళ్ళి రెండు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునేదాకా వెళ్తాయేమో అన్న భయం కూడా కలుగుతుంది. సో ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రాసినటువంటి లేఖ మీద మన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఏలూరు సాంబశివరావు గారు ఇచ్చినటువంటి సమాధానం.